శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. గురువు యొక్క విశేషమైన దృష్టి భాగ్యస్థానం 9 పడుతోంది. ఇప్పుడున్న ట్రాన్సిట్ ప్రకారం చూసుకుంటే గురు దృష్టి వృషభం మీద పడుతోంది, అలాగే శని దృష్టి కూడా వృషభం మీద పడుతుంది. శని దృష్టి పడడం వల్ల ఒక దోషం ఉంటే గురు దృష్టి పడడం వల్ల ఒక యోగం ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి బ్యాలెన్సింగ్గా ఉండాలి విషయం అంతా. సో వృషభ రాశులు ఎవరు ఉన్నారు? కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఉన్నారు, మృగశిరా ఉన్నారు 2 పాదాలనే, అది ఉంది, రోహిణీ నక్షత్రం 4 పాదాల వాళ్ళు ఉన్నారు. చేత కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి 4 పాదాల వారు, మృగశిరా మొదటి 2 పాదాల వారు, మొత్తం ఈ 9 పాదాల వారు వృషభ రాశిలో ఉన్నారు. కాబట్టి ఈ 9 పాదాల వారి మీదకి శని దృష్టి పడుతుంటుంది ఒక పక్క, రెండో పక్క గురు దృష్టి పడుతుంటుంది. అంటే గోచారంలో శని యొక్క ప్రభావం వాడి మీద ఉంటుంది, గురు ప్రభావం వాడి మీద ఉంటుంది. చూడండి, ఎవరు సపోర్ట్ చేయాలో, ఎవరు సపోర్ట్ చేయకూడదు, ఎవరి జీవితం ఎలా ఉంటుంది, అంటే ఈ 2 దృష్టి పడిన వాళ్ళకి అసలు నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. మనకి ఇక్కడ కృతికా నక్షత్రాన్ని ఎప్పుడైతే చూస్తామో రవి నక్షత్రమైంది కాబట్టి రవి నక్షత్రం వల్ల శని వలన పీడనం కలుగుతుంటుంది ఒక పక్క, గురుడు వల్ల చల్లదనం కలుగుతుంటుంటాడు. అదేవిధంగా దాని తర్వాత నక్షత్రం రోహిణి నక్షత్రం గురు దృష్టి పడడం వల్ల యోగంలో ఉంటాడు వాడు, శని దృష్టి పడడం యోగాన్ని భ్రష్టు అంటే భంగపరుస్తూ ఉంటాడు. అంటే ధనం వస్తే రావచ్చు, మానసిక ఒత్తిడి తీసుకురావచ్చు, మానసిక ఒత్తిడి పక్క ఉంటుంది, ధనం ఉంటుంది, ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు శనీశ్వరుడు. గురువు ఏమో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాడు. ఇక్కడ ఒక బైపాస్ సర్జరీ జరుగుతుండగా ఆంజియోగ్రామ్ జరుగుతుంటుంది వీడికి, రెండో పక్క గురుడు వచ్చి దాన్ని చనిపోకుండా మనిషిని కాపాడుతుంది అనుకుంటాడు. చూడండి ఎంత విచిత్రమో, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయ, నేను చేయవలసిన పని నేను చేస్తాను, మొట్టమొదటి అవకాశం శనీశ్వరుడికి ఇస్తాడు. ఎందుకంటే వాడు చేసేది ఇక్కడ శనీశ్వరుడే, ఒక చిన్న ఇబ్బంది పెట్టేవాడు వాడే కాబట్టి ఇబ్బందిని గురువు అనేవాడు ఏం చేస్తుంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తాడు. చాలామంది చూడండి సడన్గా వాడికి ఆంజియోగ్రామ్ చేయవలసి వస్తుంది, చిన్నపిల్లడు పెద్దవాడు వయసు సంబంధం ఉంది, ఇప్పుడు వారు బాగానే ఉన్నాడు. ఆ చేయించేవాడు ఎవడంటే శనీశ్వరుడు. ఎందుకంటే హార్ట్కి వెళ్ళే బాల్స్లో ఉండే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అది అక్కడ శనీశ్వరుడు ఉండే ప్రదేశం అంటారు. అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం, అంటే జ్యోతిర్వైద్యులు చెప్తారు. దాన్ని రెక్టిఫై చేసి కొలెస్ట్రాల్ థైరాయిడ్ అన్నది రాణీయంగా కంట్రోల్ చేస్తూ దాన్ని రెక్టిఫై చేసేవాడు ఎవడంటే గురుడు. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశుల్లోని మనం వెళ్ళినప్పుడు మొదట కృతికా నక్షత్రం 2, 3, 4 పదాలు రవి నక్షత్రం కాబట్టి బర్న్ చేస్తాడు. చంద్ర నక్షత్రమైన రోహిణి నక్షత్రం వాడు మనోవేదన తీసుకొస్తాడు శనీశ్వరుడు. అదేవిధంగా కుజుడి నక్షత్రమైన మృగశిరా నక్షత్రం వాడుతో అగ్నితత్వంతో బర్న్ చేస్తుంటాడు. కానీ చంద్ర కుజ నక్షత్రం మీద గురు యొక్క దృష్టి పడింది కాబట్టి గురు దృష్టి ఎప్పుడైతే చంద్ర నక్షత్రం మీద పడిందో అది గజగజ యోగము, కుజుడి నక్షత్రం మీద పడితే గురుమంగళ యోగం కింద మారిపోతుంది. కాబట్టి ఆ యోగం ముందు శని యొక్క దోషం అనేది బలహీనమైపోతుంది. అంటే అల్టిమేట్ అక్కడ ఇబ్బంది పడేవాడు ఎవడంటే కృతికా నక్షత్రం వాడు ఎక్కువగా పడతాడు. చూడండి ఎంత అనాలిసిస్ చేయాలో దృష్టి పడ్డం వల్ల. సో వృషభ రాశి మీద ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఎప్పటి వరకు ఉంటుంది దృష్టి, గురు దృష్టి 12 వరకు ఉంటుంది. అప్పుడు గురుడు మారిపోతాడు తులారాశిలో, అప్పుడు పరిస్థితి ఏంటి, శని దృష్టి ఇంకా ఉంటుంది అక్కడ. సో అప్పుడు ఎవడు కంట్రోల్ చేయలేరు వాడిని, శని దృష్టి అటాక్ చేయడం మొదలుపెడుతుంది కుజుడి మీద, అంటే వృషభ నక్షత్రం మీద, అదేవిధంగా రోహిణి నక్షత్రం మీద, అదేవిధంగా కృతికా నక్షత్రం మీద సింగిల్గా వాడి మీద అటాక్ చేస్తారు. అంచేత ఈ 4 రోజులు ఈ 3 నక్షత్రం వాళ్ళు ఒక మేజర్ నిర్ణయాలు తీసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగల చేయవలసిన ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ సంతకాలని జాగ్రత్త పెట్టుకోవడం ప్రయత్నించగలిగితే తర్వాత వచ్చే శని ప్రభావం 3 నెలలు ఉంటుంది కాబట్టి, 2 నెలలు అంటే నవంబర్ వరకు ఉంటుంది కాబట్టి తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలి. దానికి సంబంధించి మంత్రశాస్త్రం రత్నశాస్త్రం ధారణ చేయడానికి ప్రయత్నించగలిగితే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాతం.